సో గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో ఈ రోజు మీకు ఫైనల్ ఇయర్ సిక్స్త్ సెమ్కి సంబంధించినటువంటి ఎలెక్టివ్ పేపర్ బయోకెమిస్ట్రీ ఎలెక్టివ్ పేపర్ సంబంధించిన సిలబస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఒకసారి ఈ సిలబస్ ఒకసారి చూడండి. బయోకెమిస్ట్రీ ఎలెక్టివ్ పేపర్ సిక్స్త్ సెమ్ ఫర్ బిఎస్సి బయోకెమిస్ట్రీ బయోటెక్నాలజీ కెమిస్ట్రీ కాంబినేషన్ స్టూడెంట్స్ అనమాట ఇది. సో కాబట్టి ఎలెక్టివ్ పేపర్ బి అనమాట, ఎలెక్టివ్ పేపర్ బి లో. సో టైటిల్ ఆఫ్ ద పేపర్ ఈస్ బయోకెమికల్ కోరిలేషన్స్ ఇన్ డిజార్డర్స్. ఇది పేపర్ టైటిల్. సో ఈ పేపర్ టైటిల్ వచ్చినప్పుడు మనకి బయోకెమికల్ కోరిలేషన్స్ ఇన్ డిజార్డర్స్ అన్నప్పుడు ఏవైతే మనకి మెటబాలిక్ డిజార్డర్స్ కావచ్చు, జెనటికల్ డిజార్డర్స్ కావచ్చు, ఉన్నటువంటి డిజార్డర్స్ ఉన్నటువంటి బయోకెమికల్ రియాక్షన్స్ కి, బయోకెమిస్ట్రీకి, మెడికల్ డిజార్డర్స్ కి ఉన్నటువంటి కోరిలేషన్ ఏ విధంగా ఉంటుంది, ఏవేమి మెటబాలిక్ రియాక్షన్స్ చేంజ్ అవుతుంటాయి, మెటబాలిక్ యాక్టివిటీస్ ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది ఈ పేపర్ లో మనం ఉండటం జరుగుతుంది. సో టోటల్ గా 60 అవర్స్ లో ఈ సిలబస్ మనం కంప్లీట్ చేయవలసిన అవసరం ఉంటుంది. సో టోటల్ గా 5 యూనిట్స్ ఉంటాయి ఈ సిలబస్ లో. ఈ 5 యూనిట్స్ లేని ఒక్కొక్క యూనిట్ కి ఒక్కొక్క టైటిల్ పెట్టడం జరుగుతుంది. ఒక్కొక్క యూనిట్ లేని మనకి ఒక 3 to 4 టాపిక్స్ ఉండటం జరుగుతుంది. సో ఒక్కొక్క టాపిక్ ని మీకు సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూస్తాను చూడండి. సో ఫస్ట్ యూనిట్, సో హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అండ్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్, ఇది ఫస్ట్ యూనిట్ యొక్క టైటిల్. సో హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అండ్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్. సో హార్మోనల్ ఇన్బ్యాలెన్స్, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ హార్మోన్స్ అంటే ఏంటి మనకి జనరల్ గా మనకి మెటబాలిజం లో. సో మన బయాలజికల్ ఆర్డర్ లో ఏదైతున్నాయో మన బాడీ యొక్క ఫిజియాలజీలో చూసుకున్నట్లయితే మనకు ప్రతి కెమికల్ రియాక్షన్ అనేటువంటిది మేజర్ గా 2 కాంపోనెంట్స్ బేసిస్. ఒకటి ఎంజైమాటిక్ రియాక్షన్స్, అంటే ఎంజైమ్స్ ఉన్నట్లయితే ఆ మెటబాలిక్ రియాక్షన్ జరుగుతూ ఉంటాయి. సో మరి అటువంటి ఎంజైమ్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి కెమికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం హార్మోన్స్ అని పిలుస్తుంటాం అన్నమాట. సో ఆ హార్మోన్స్ అనేటువంటివి మనకి ఎండోక్రైన్ గ్లాండ్స్ ని సెక్రెట్ అవుతుంటాయి. మనకి ఎండోక్రైన్ గ్లాండ్స్ మీద ఆల్రెడీ సిస్టమ్ లో ఎండోక్రైనాలజీ చదువుంటారు. సో ఎండోక్రైన్ గ్లాండ్స్ మనకు ఉంటాయి. ఆ ఎండోక్రైన్ గ్లాండ్స్ అనేటువంటి దాంట్లో ఫస్ట్ గ్లాండ్ మనకి పిట్యూటరీ గ్లాండ్, హైపోథాలమస్, పిట్యూటరీ గ్లాండ్, తర్వాత ప్యాంక్రియాస్, అడ్రినల్ గ్లాండ్స్, ఓకే, థైమస్, ప్లాసెంటర్, థైరాయిడ్, ఇలాంటి నెంబర్ ఆఫ్ గ్లాండ్స్ అనేటువంటివి. ఈ ఈ గ్లాండ్స్ నుంచి కొన్ని కెమికల్స్ అనేటువంటి రిలీజ్ అవుతాయి. సో దోస్ కెమికల్స్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ మెటబాలిక్ రియాక్షన్స్ అనమాట. సో అవి కొన్ని డైరెక్ట్ గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, కొన్ని ఇండైరెక్ట్ గా ఇన్ఫ్లుయెన్స్. సో డైరెక్ట్ గా ఇన్ఫ్లుయెన్స్ అయ్యేటువంటి అంటే కొన్ని కొన్ని హార్మోన్స్ డైరెక్ట్ గా మనకి డిఎన్ఏ మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అంటే అవి హార్మోన్స్ ఎలాంటివి అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టెరాయిడ్ హార్మోన్స్. హార్మోన్స్ మనం క్లాసిఫై చేసుకుంటాం తర్వాత క్లాసెస్. మీకు హార్మోన్స్ మనం ప్రోటీన్ హార్మోన్స్, పెప్టైడ్ హార్మోన్స్, అలాగే స్టెరాయిడ్ హార్మోన్స్ అని క్లాసిఫై చేస్తాం. ఈ స్టెరాయిడ్ హార్మోన్స్ అనేటువంటి లిపోఫిలిక్ నేచర్ ఉన్నటువంటి హార్మోన్స్ కాబట్టి వీటికి డైరెక్ట్ గా ఇవి సెల్ మెంబ్రేన్ క్రాస్ చేసుకుని సైటోసెల్ లోకి ఎంటర్ అవుతుంటాయి. ఆ సైటోసెల్ లో వీటికి రిసెప్టార్స్ ఉంటాయి. ఆ రిసెప్టార్స్ ఇవి కలిసి కంబైండ్ అయ్యి డిఎన్ఏకి రీచ్ అయిన తర్వాత డిఎన్ఏలో ఉన్నటువంటి ప్రమోటర్ రీజియన్ కి బైండ్ అవ్వటం, ఆ తర్వాత వాటి నుంచి ఎంఆర్ఎన్ఏ సింథసిస్ కావటం, ఎంఆర్ఏ నుంచి ప్రోటీన్ సింథసిస్ కావటం, ఆ ప్రోటీన్ ప్రోటీన్ ఎంజైమ్ కింద కన్వర్ట్ అవ్వటం, లేదా ఫంక్షనల్ ప్రోటీన్ గా కన్వర్ట్ అవ్వటం, లేదా స్ట్రక్చరల్ ప్రోటీన్ గా కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. సో అది డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది అనమాట అటువంటి హార్మోన్స్, స్టెరాయిడ్ హార్మోన్స్. ఎగ్జాంపుల్స్ కార్టికోస్టెరాయిడ్స్, మినరలో కార్టికోయిడ్స్ ఇలాంటివి అనమాట. అయితే కొన్ని హార్మోన్స్ లైక్ ప్రోటీన్ హార్మోన్స్ లేదా పెప్టైడ్ హార్మోన్స్ ఇవి డైరెక్ట్ గా సైటోసెల్ లోకి వెళ్ళలేక కొన్ని రిసెప్టర్స్ కి బైండ్ అవుతాయి, అంటే సెల్ మెంబ్రేన్ రిసెప్టర్స్ కి బైండ్ అవుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా ప్రోటీన్ హార్మోన్స్ లో మీరు ప్యాంక్రియాటిక్ హార్మోన్ ఇన్సులిన్ తీసుకోవాలనుకోండి, ఇన్సులిన్ ఆక్సిటోసిన్ కావచ్చు, వాసోప్రెసిన్ కావచ్చు, ఇన్సులిన్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా అలా గ్రోత్ హార్మోన్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రోటీన్ హార్మోన్స్. ఈ ప్రోటీన్ హార్మోన్స్ సెల్ మెంబ్రేన్ కి బైండ్ అవుతాయి అనమాట. సెల్ మెంబ్రేన్ కి బైండ్ అయితే సెల్ మెంబ్రేన్ రిసెప్టర్స్ బైండ్ అవుతాయి, వాటి హార్మోన్ రిసెప్టర్స్ ఉంటాం. ఆ రిసెప్టర్స్ బైండ్ అయిన తర్వాత ఆ తర్వాత లోపల ఇంటర్నల్ గా సెకండరీ మెసెంజర్ సిస్టమ్ ఆన్ అవుతుంది అనమాట. ఆ సైకిల్ గేమ్పి ఇంక్రీజ్ అవటం, లేదా కాల్షియం అయాన్స్ రిలీజ్ అవటం, ఇలాంటివన్నీ కూడా ఐనోసిన్ ట్రైఫాస్ఫేట్స్ ఇలాంటివన్నీ కూడా రిలీజ్ అయ్యి సెకండరీ మెసెంజర్ సిస్టమ్స్ అంటే అవి రిలీజ్ అయ్యి వాటి సెకండరీ మెసెంజర్ సిస్టమ్ స్విచ్ ఆన్ అయ్యి అవి డిఎన్ఏని యాక్టివేట్ చేస్తాయి. ఇది ఇండైరెక్ట్ గా ఇన్ఫ్లుయెన్స్ అనమాట.
సో టోటల్ గా ఏంటంటే హార్మోన్స్ అనేటువంటి మెటబాలిక్ రియాక్షన్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ఒక కెమికల్ కాంపౌండ్స్. అటువంటి కెమికల్ కాంపౌండ్స్ ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు, అసలు రిలీజ్ కాకపోవచ్చు. సో అలాగా బ్యాలెన్స్డ్ గా కాకుండా ఇన్బ్యాలెన్స్డ్ కానీ హైపర్ కానీ హైపో కానీ ఇలా ఉన్నట్లయితే వాటిని ఏమంటాం అంటే హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అని పిలుస్తుంటాం. అటువంటి హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఏ విధంగా ఉంటుంది, ఇన్ కేసు హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అయినట్లయితే బాడీలో మెటబాలిక్ రియాక్షన్స్ ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది అంతా ఫస్ట్ యూనిట్ లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గా ఫస్ట్ టాపిక్ చూడండి, అవుట్లైన్స్ ఆఫ్ ద హార్మోన్ యాక్షన్. ఇప్పుడు చెప్పిన హార్మోన్ యాక్షన్ అనమాట అంటే ప్రోటీన్ హార్మోన్ యాక్షన్ ఏ విధంగా ఉంటుంది, స్టెరాయిడ్ హార్మోన్ యాక్షన్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి ఆ టాపిక్ లో డిస్కస్ చేస్తాం. అలాగే డిసీజెస్ చూడండి, ఇన్బ్యాలెన్స్ డిసీజెస్ దాంట్లో ఫస్ట్ టాపిక్ ప్రికోసియస్ పుబర్టీ అని పిలుస్తాం. ప్రికోసియస్ పుబర్టీ అంటే పుబర్టీ అని తెలిసి మెచ్యూరిటీ, మెచ్యూరిటీ అని పిలుస్తుంది కదా. సాధారణంగా గర్ల్స్ సాధారణంగా ఒక 14-15-16 ఇయర్స్ లో ఆ టీనేజ్ లో వాళ్ళకి మెచ్యూరిటీ అనేటువంటిది రావడం జరుగుతుంది. సో బాయ్స్ కూడా ఇంచుమ అదే ఏజ్ లో ఒక 16-17-18 ఇయర్స్ ఏజ్ లో వాళ్ళకి మెచ్యూరిటీ రావడం జరుగుతుంది. సో ఫిమేల్ కి మెచ్యూరిటీ అనేటువంటిది ఇక్కడ పర్టికులర్ గా మనకి ఇక్కడ చెప్పుకోవాలి. సో ఫిమేల్స్ లో గర్ల్స్ లో ఏదైతే మెచ్యూరిటీ ఉన్నదో సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ అనేటువంటి డెవలప్ అవుతుంటాయి. సో సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ డెవలప్ అవ్వడం అనేటువంటి ఈ పుబర్టీ ఏజ్ లో మాత్రమే జరుగుతుంది. ఇది జనరల్ గా జరిగేటువంటి ఒక మెచ్యూరిటీ. కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో మీరు అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు సో వన్ సెపరేట్ మీ మదర్స్ కానీ మీ గ్రాండ్ మదర్స్ కానీ మీరు అడిగి చూడండి, వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు చెప్పేటటువంటి సమాధానం ఏంటంటే మీరు ఏ సో బయాలజికల్ స్టూడెంట్స్ కాబట్టి మనం ఇటువంటి విషయాలు మనం మొహమాటమే పడకూడదు. సో మీ మదర్స్ కానీ మీ గ్రాండ్ మదర్స్ కానీ వాళ్ళు అడిగినప్పుడు మీరు ఏ ఏజ్ లో వాళ్ళ మెచ్యూరిటీ జరిగినటువంటి అబ్జర్వ్ చేసినట్లయితే వాళ్ళకి 16-17-20 ఇయర్స్ వచ్చినా సరే వాళ్ళు 20 ఇయర్స్ వచ్చే వరకు కూడా మెచ్యూరిటీ అయినటువంటి పరిస్థితులు. సో ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఇప్పుడు ఉన్నటువంటి సినారియో మనం చూసినట్లయితే జస్ట్ ఒక 10 ఇయర్స్, 11 ఇయర్స్, 9 ఇయర్స్ ఈ ఏజ్ లో కూడా గర్ల్స్ మెచ్యూరిటీకి రావడం జరుగుతుంది. సో ఇటువంటి బికాస్ ఆఫ్ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అనమాట. సో వాళ్ళు జరిగేటువంటి ఆక్సిడోసిన్ కావచ్చు, వ్యాసోప్రెసిన్ కావచ్చు, ఏదైతే సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ డెవలప్ చేసే హార్మోన్స్ ఏవైతున్నాయో అవి ఎక్సెస్ గా ప్రొడ్యూస్ అవడం వల్ల వాళ్ళకి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వచ్చి, సో మనకి ఏజ్ అయితే మెచ్యూరిటీ ఏజ్ ఉన్నదో ఆ మెచ్యూరిటీ ఏజ్ కంటే ముందుగానే వాళ్ళు మెచ్యూరిటీ జరగడం జరుగుతుంది. దానికి ప్రికోసియస్ పుబర్టీ అని పిలవడం జరుగుతుంది. సో దట్ ఇస్ అనదర్ టాపిక్ ఆఫ్ 5 మంత్స్ కోసం. అలాగే మనకు థైరాయిడ్ హార్మోన్, సో థైరాయిడ్ హార్మోన్ మనకి థైరాయిడ్ T3 and T4 హార్మోన్స్ రిలీజ్ చేస్తుంటారు. ఫస్ట్ T3 హార్మోన్స్ రిలీజ్ చేస్తుంటారు. సో ఈ థైరాయిడ్ హార్మోన్స్ ఎక్కువగా సెక్రెట్ అవుతాయి కొంతమంది, అలాగే కొంతమంది తక్కువగా సెక్రెట్ అవుతుంది. ఎక్కువగా సెక్రెట్ అవడం హైపర్ థైరాయిడిజం అంటాము, తక్కువగా సెక్రెట్ అవడం హైపో థైరాయిడిజం అంటాము. సో ఇది ఎందుకు జరుగుతుంది, హైపర్ థైరాయిడిజం ఎందుకు వస్తుంది, హైపో థైరాయిడిజం ఎందుకు వస్తుంది, అసలు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటిది ఈ టాపిక్ లో జరుగుతుంది. నెక్స్ట్ ఫస్ట్ టాపిక్ లో పిట్యూటరిజము. సో హైపర్ పిట్యూటరిజము, హైపో పిట్యూటరిజం. సో పిట్యూటరిజం అంటే పిట్యూటరీ గ్లాండ్ రిలీజ్ చేసిన హార్మోన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పర్టికులర్ గ్రోత్ హార్మోన్ కూడా చెప్పుకోవాలి మనం. సో గ్రోత్ హార్మోన్ ఎక్కువగా సెక్రెట్ అయింది అనుకోండి, లేదా గ్రోత్ హార్మోన్ తక్కువగా సెక్రెట్ అయింది. గ్రోత్ హార్మోన్ ఎక్కువగా సెక్రెట్ అయితే మీకు తెలుసు మీకు బాగా పెర్సన్ స్టాల్ గా ఉంటుంది, 7 feet, 7.5 feet అలా ఉంటుంటారు. అలాగే గ్రోత్ హార్మోన్ తక్కువగా సెక్రెట్ అయితే డార్ఫిజం వస్తుంది మీకు, బాగా షార్ట్ గా ఉంటారు. సో మరగుజ్జులని తెలుగులో పిలుస్తుంటారు. సో ఆ విధంగా ఉంటుంది పిట్యూటరీ. సో సెకండ్ టాపిక్ వచ్చినప్పుడు ఇంత చెప్పినట్టు థైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం అండ్ హైపో థైరాయిడిజం. థర్డ్ టాపిక్ వచ్చినప్పటికి హైపర్ అండ్ హైపో డిజార్డర్స్ ఆఫ్ ఎడ్రినల్. సో ఎడ్రినల్ గ్లాండ్ సంబంధించి స్టెరాయిడ్ హార్మోన్స్ ఇవి. సో పైన చెప్పుకున్నటువంటి పిట్యూటరీ హార్మోన్స్, ప్రోటీన్ హార్మోన్స్, రెండో టాపిక్ థైరాయిడ్ హార్మోన్స్ అనేటువంటి పెప్టైడ్ హార్మోన్స్ లేదా పెప్టైడ్ డెరివేటివ్ హార్మోన్స్, ఎంఎన్ఎస్ డెరివేటివ్ హార్మోన్స్. మూడో టాపిక్ స్టెరాయిడ్ హార్మోన్స్, ఎడ్రినల్ గ్లాండ్. ఎడ్రినల్ గ్లాండ్స్ అంటే సూప్రా రీనల్ గ్లాండ్స్ అని పిలుస్తుంది. ఎక్కడ ఉంటాయి మనకి కిడ్నీకి పైన ఉంటాయి అనమాట. సో ఈ సూప్రా రీనల్ గ్లాండ్స్ అని కూడా పిలుస్తుంటాము, అలాగే ఎమర్జెన్సీ గ్లాండ్స్ అని కూడా పిలుస్తుంటాం. సో ఇవి మెడుల్లా కార్టెక్స్ రెండు కింద డివిజన్ ఉంటాయి. దీంట్లో కొన్ని మనకి హార్మోన్స్ అనేటువంటివి స్టెరాయిడ్ హార్మోన్స్, క్యాటకాలమైన్స్ అని రెండు రకాలుగా రిలీజ్ అవుతుంటాయి. సో ఓకే, సో ఆ స్టెరాయిడ్ హార్మోన్స్ గ్లూకోకార్టికాయిడ్స్, మినరలో కార్టికాయిడ్స్, అలాగే సెక్స్ హార్మోన్స్ కూడా అక్కడ నుంచి రిలీజ్ అవుతుంటాయి. అలాగే క్యాటకాలమైన్స్, ఎపినెఫ్రిన్, నార్ఎపినెఫ్రిన్ అంటే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఇవి ఎక్సెస్ అయితే ఏంటి, తక్కువ అయితే ఏంటి. సో ఎక్సెస్ అయితే హైపో ఎడ్రినల్ డిజార్డర్స్ వస్తుంటాయి,
తక్కువ ఐమ్ సారీ ఎక్సెస్ అయితే హైపర్ అడ్రినల్ డిజార్డర్స్ వస్తాయి, తక్కువ అయినట్లయితే హైపో అడ్రినల్ డిజార్డర్స్ వస్తాయి. సో ఏంటి అవి, ఏవేమి డిజార్డర్స్ ఉన్నాయి, వాటి పేర్లు ఏంటి, ఆ డిజార్డర్స్ వచ్చినప్పుడు ఏవేమి మెటబాలిక్ రియాక్షన్స్ జరుగుతుంటాయి, బిహేవియర్ ఏ విధంగా ఉంటుంది, సైకలాజికల్ బిహేవియర్ ఏ విధంగా ఉంటుంది. సో చాలా మటుకు ఉన్న హార్మోన్స్ సైకలాజికల్ బిహేవియర్ కూడా డిసైడ్ చేస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే చాలా మంది సైకలాజికల్ గా ఇరిటేట్ అవుతుంది. ఇరిటేషన్ అంటే ఇంటాలరెన్స్ అని అన్నమాట. అంటే ఏదైనా చిన్న విషయాన్ని కూడా టాలరెన్స్ చేయలేరు ఉండదు వాళ్ళకి, అంటే ఓపిక సహనం ఉండదు, ఇరిటేట్ అయిపోతుంటారు. సో అటువంటి వాళ్ళకి కూడా అది సైకలాజికల్ డిజార్డర్ బికాస్ ఆఫ్ హార్మోనల్ ఇన్బ్యాలెన్స్. అలాగే కొంతమందికి యాంగ్జైటీ ఉంటుంది, ఓవర్ యాంగ్జైటీ ఉంటుంది, ఆ యాంగ్జైటీలో ఎక్కువగా మాట్లాడటం కావచ్చు, లేకపోతే ఎక్సెస్ గా బిహేవ్ చేయడం కావచ్చు. సో డ్యూ టు ద హార్మోనల్ ఇన్బ్యాలెన్స్. అలాగా హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ లో ఏవేమి డిజార్డర్స్ ఉంటాయి అనేటువంటి అంతా కూడా మన ఫస్ట్ ఇయర్ లో ఫస్ట్ టర్మ్ సారీ ఫస్ట్ యూనిట్ లో డిస్కస్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఎస్ఐ క్వశ్చన్స్ వచ్చినప్పటికీ హైపర్ అండ్ హైపోథైరాయిడిజం గురించి అడగవచ్చు, లేదా అడ్రినల్ గ్లాండ్ డిజార్డర్స్ గురించి అడగవచ్చు, ఎస్ఐ క్వశ్చన్స్ సిరిండర్ గురించి మేజర్ గా ఉంటుంది. షార్ట్ ఆన్సర్ వచ్చేసరికి ప్రికోసియస్ పబర్టీ గురించి కూడా షార్ట్ ఆన్సర్ అడగడానికి అవకాశం ఉంటుంది. అండ్ సెకండ్ యూనిట్ వచ్చినప్పటికీ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అండ్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్. సో ఫస్ట్ అంతా హార్మోనల్ డిజార్డర్స్, సెకండ్ యూనిట్కి వచ్చినప్పటికి న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అండ్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్. సో న్యూట్రిషనల్ గా ఏమేమి తీసుకోకపోతే ఏమేమి డిజార్డర్స్ వస్తాయి, లైఫ్ స్టైల్ చేంజెస్ వస్తాయి, ఎటువంటి డిజార్డర్స్ వస్తాయి. సో దీంట్లో నాలుగు టాపిక్స్ ఉన్నాయి, మొత్తం ఫోర్ టాపిక్స్. ఫస్ట్ టాపిక్ వచ్చినప్పటికి ప్రోటీన్ అండ్ క్యాలరీ డిజార్డర్స్, క్యాలరీకి సంబంధించి మాల్ న్యూట్రిషన్ పిసిఎం అని అంటాము, అంటే ప్రోటీన్ క్యాలరీ మాల్ న్యూట్రిషన్. సో ప్రోటీన్స్ తక్కువగా తీసుకోవటం వల్ల వచ్చేటువంటి డిజార్డర్, క్యాలరీస్ తక్కువగా వచ్చేటువంటి క్యాలరీస్ తక్కువగా తీసుకోవటం వల్ల వచ్చేటువంటి డిజార్డర్స్, రెండు డిజార్డర్స్ ఇక్కడ కోషియార్థర్ అండ్ మరాస్థర్స్. సో ఈ రెండు డిజార్డర్స్ ఏంటి, వాటి యొక్క డిఫరెన్సెస్ ఏంటి, ఏ విధంగా క్యారెక్టర్స్ కనబడుతుంటాయి అనేటువంటిది ఈ రెండు రకాలు ఈ ఫస్ట్ టాపిక్ మనం చూస్తుంటాం. సో సెకండ్ టాపిక్ వచ్చినప్పటికి వాటర్ సాల్బుల్ వైటమిన్స్ కి సంబంధించినటువంటి డిజార్డర్స్, అంటే ఇంక వాటర్ సాల్బుల్ వైటమిన్స్ ఏమంటాయి మనకి, వైటమిన్ సి అండ్ వైటమిన్ బి కాంప్లెక్స్, బి కాంప్లెక్స్, బి కాంప్లెక్సెస్ B1 కావచ్చు, B2 కావచ్చు, B3 అండ్ B5, B6, B12 అన్ని కూడా వాటర్ సాల్బుల్ బి కాంప్లెక్స్ వైటమిన్స్. ఈ బి కాంప్లెక్స్ వైటమిన్స్ ఏవేమి వైటమిన్స్ డెఫిషియన్సీ వల్ల ఎటువంటి డిజార్డర్స్ వస్తాయి, ఇక్కడ బెరిబెరి డిజార్డర్స్, B1 డెఫిషియన్సీ, స్కర్వి డిజార్డర్, సి డెఫిషియన్సీ, పెలాగ్రా, B5 డిజార్డర్, ప్రికోసి అండ్ సారీ పెర్నీషియస్ ఎనీమియా, పెర్నీషియస్ ఎనీమియా అంటే పోలిక్ యాసిడ్ అంటే B9 అండ్ B12 డిజార్డర్స్. ఇవి ఈ వైటమిన్ డిజార్డర్స్, అంటే వైటమిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చేటువంటి డిజార్డర్స్. ఈ డిజార్డర్స్ వచ్చినప్పుడు క్యారెక్టర్స్ ఏ విధంగా ఉంటాయి, ఎందువల్ల డెఫిషియన్సీ వచ్చింది, వాటిని రెక్టిఫై చేసుకోవాలంటే వాటికి ఏం చేయాలి అనేటువంటిది అంతా సెకండ్ టాపిక్ ఉంటుంది. అండ్ థర్డ్ టాపిక్ వచ్చినప్పటికి ఫ్యాట్ సాల్బుల్ వైటమిన్స్ డెఫిషియన్సీ వల్ల వచ్చేటువంటి డిజార్డర్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ నైట్ బ్లైండ్నెస్, ఇది వైటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల వస్తుంటుంది, అలాగే రికెట్స్ వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల వస్తుంది, అలాగే ఓస్టియో మలాసియా అండ్ ఓస్టియో పోరోసిస్ ఈ రెండు కూడా వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల వచ్చేటువంటి అనమాట. సో ఈ ఇవన్నీ కూడా ఫ్యాట్ సాల్బుల్ వైటమిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చేటువంటి డిజార్డర్స్, వాటి యొక్క క్యారెక్టర్స్ ఏంటి, ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ట్రీట్మెంట్ చేసుకోవాలి, ఎటువంటి డైట్ తీసుకోవాలి అనేటువంటి దగ్గర సెకండ్ థర్డ్ టాపిక్ లో ఉంటుంది అనమాట. సో కమింగ్ టు ది ఫోర్త్ టాపిక్, ఇది లైఫ్ స్టైల్ డిజార్డర్స్. ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ లో ఫస్ట్ వన్ ఏంటంటే ఒబిసిటీ. ఒబిసిటీ అంటే మనకి మన ఏజ్ లో ఉండవలసినటువంటి వెయిట్ కంటే ఎక్కువగా ఓవర్ ఎయిట్, ఒక 20% ఓవర్ ఎయిట్ ఉన్నట్లయితే దాన్ని ఒబిసిటీ అని పిలుస్తుంటాం అనమాట. సాధారణ సింపుల్ డెఫినిషన్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 70 కేజీలు ఉండాలనుకోండి, సో మనం 70 కేజీలు ఉన్నట్లయితే 20% ఎక్స్ట్రా, 20% ఎక్స్ట్రా అంటే 10 kgs కి 2 kgs ఎక్స్ట్రా అనమాట. అంటే మరొక 14 kgs, అంటే 84-85 kgs ఉన్నామనుకోండి, 70 kgs ఉండవలసిన వాళ్ళు 84-85 kgs ఉన్నారంటే దట్ ఈస్ బిలాంగ్స్ టు ఒబిసిటీ అనమాట. ఒబిసిటీలో గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అనేటువంటి క్లాసెస్ ఉంటాయి అనమాట. సో ఒబిసిటీ వచ్చిన క్యారెక్టర్స్ ఏ విధంగా ఉంటాయి, ఒబిసిటీ రావడానికి కారణం ఏంటి, ఒబిసిటీ నుంచి మనం ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ట్రీట్మెంట్ ఏంటి, ఇదంతా కూడా ఒబిసిటీకి సంబంధించిన టాపిక్ ఉంటుంది. అలాగే కార్డియోవాస్కులర్ డిసీజెస్, కార్డియోవాస్కులర్ డిసీజెస్ అంటే ఇది లైఫ్ స్టైల్ డిజార్డర్. మనం ఒబిసిటీ నుంచి మనం కార్డియోవాస్కులర్ డిసీజెస్ రావడానికి అవకాశం ఉంది. సో కార్డియోవాస్కులర్ డిసీజెస్ ఎటువంటి డిసీజెస్ ఉంటాయి, వాటి నుంచి మనం ప్రికాషనరీ మెజర్స్ ఏంటి, ఓకే, సో ఎటువంటి డైట్ తీసుకుంటే కార్డియోవాస్కులర్ డిసీజెస్ నుంచి మనం కాపాడుకోవచ్చు, లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటే మనం దాన్ని రాకుండా మనం కాపాడుకోవచ్చు అనేటువంటి ఫోర్త్ టాపిక్ లో ఉంటుంది. అలాగే లాస్ట్ డిసీజ్ IBD అంటాము,
ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజెస్. ఇది చిన్నపిల్లలు ఎక్కువగా ఉంటుంది. ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజెస్ అంటే ఫుడ్, కొన్ని ఫుడ్ హ్యాబిట్స్ వల్ల మనకి ఇంటెస్టైన్లో స్వెల్లింగ్స్ రావటము, ఇరిటేషన్ రావటము ఇలాంటివి జరుగుతుంది అనమాట. సో దానివల్ల బౌల్ డిసీజ్ ఇంటెస్టైన్ గట్టకి సంబంధించినటువంటి డిజార్డర్స్ వస్తాయి. దానివల్ల ఏంటంటే ఫ్రీ మోషన్స్ అవ్వటము, అది మోషన్ కాకపోవటము, ఫ్యాటీ మోషన్ అవ్వటము, ఆయిలీ మోషన్ అవ్వటము ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. ఇరిటేషన్ రావటము, సో ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అనమాట. సో అదే ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజెస్ అని పిలుస్తాం. దీంట్లో ఎటువంటి క్యారెక్టర్స్ ఉంటాయి, ప్రికాషనరీ మెజర్స్ ఏంటి, ట్రీట్మెంట్ ఏంటి, రెమెడీస్ ఏంటి అనేటువంటి కూడా మనం ఈ 2.4లో చూడటం జరుగుతుంది. సో కమింగ్ టు ద థర్డ్ యూనిట్, ఇక్కడ లేబులింగ్ ఫోర్త్ ఇంటర్నేషనల్, దిస్ ఇస్ థర్డ్ యూనిట్. డిజార్డర్స్ యూజ్డ్ కాజ్డ్ ఐమ్ సారీ డిజార్డర్స్ కాజ్ డ్యూ టు ద మిస్ఫోల్డెడ్ ప్రోటీన్స్ అండ్ డెఫిషియన్సీ ఆఫ్ మినరల్స్. సో ఎటువంటి డిజార్డర్స్ ఇవి అంటే మిస్ఫోల్డెడ్ ప్రోటీన్స్ అండ్ డెఫిషియన్సీ ఆఫ్ మినరల్స్, మినరల్స్ లోపం వల్ల, అలాగే మిస్ఫోల్డెడ్ ప్రోటీన్స్. మిస్ఫోల్డెడ్ ప్రోటీన్స్ అంటే మ్యూటేషన్స్ చూసాం మనం ప్రీవియస్ సెమిస్టర్లో. సో ఈ కొన్ని మ్యూటేషన్స్ వల్ల ప్రోటీన్స్ అనేటువంటి ప్రాపర్గా మ్యానుఫ్యాక్చర్ కానప్పుడు ఆ ప్రోటీన్స్ ఏమవుతాయంటే ఫోల్డింగ్ అవుతున్నప్పుడు మిస్ఫోల్డింగ్ అవుతుంటాయి. అంటే ప్రాపర్గా ఫోల్డింగ్ అవ్వకుండా, ప్రాపర్గా ఫోల్డింగ్ అంటే ఆల్ఫాలెక్సెస్, బీటా షీట్స్ ఇవన్నీ ఉంటాయి. సో అవి ప్రాపర్ ఆల్ఫాలెక్సెస్, ప్రాపర్ బీటా షీట్స్ సరైనటువంటి స్ట్రక్చర్లో ఇమ్మడిపోవడం వల్ల అది మిస్ఫోల్డింగ్ అవుతాయి. సో మిస్ఫోల్డింగ్ అయ్యి ఆ ప్రోటీన్ యొక్క స్ట్రక్చర్, ఏదైతే క్వాటర్నరీ స్ట్రక్చర్ ఉందో ఆ క్వాటర్నరీ స్ట్రక్చర్ మిస్ అవుతుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, హిమోగ్లోబిన్ ఉంది, హిమోగ్లోబిన్ యొక్క క్వాటర్నరీ స్ట్రక్చర్ వాట ఆర్బీసీకి ఆ బైకాన్కేవ్ షేప్ వచ్చింది. సో చాలాసార్లు చెప్పాను మీకు, ఆర్బీసీకి బైకాన్కేవ్ షేప్ రావడానికి కారణం ఏంటంటే బికాస్ ఆఫ్ హిమోగ్లోబిన్. ఎందుకంటే ఆర్బీసీకి దెర్ ఇస్ నో సైటోస్కెలిటన్. సో ఆ సైటోస్కెలిటన్ అయినటువంటి సెల్ షేప్ ఉండదు, కానీ ఆర్బీసీకి ఒక బైకాన్కేవ్ షేప్ ఎందుకు వచ్చింది అన్నట్లయితే బికాస్ ఆఫ్ హిమోగ్లోబిన్. సో హిమోగ్లోబిన్ యొక్క క్వాటర్నరీ స్ట్రక్చర్. కానీ ఎప్పుడైతే హిమోగ్లోబిన్ యొక్క క్వాటర్నరీ స్ట్రక్చర్ చేంజ్ అవుతుందో, ఎప్పుడు చేంజ్ అవుతుంది, బీటా షీట్ లో 6th అమైనో యాసిడ్ గ్లూటామిక్ యాసిడ్ ప్లేస్ లో వాలిన్ రీప్లేస్ అవుతుంది. దెన్ వాలిన్ ఇస్ నాన్ పోలార్ అమైనో యాసిడ్, పోలార్ అమైనో యాసిడ్, దెన్ అటువంటి స్ట్రక్చర్ చేంజ్ అయిపోతుంది. ఎప్పుడైతే స్ట్రక్చర్ చేంజ్ అయిపోతుందో దెన్ అప్పుడు ఆ ప్రోటీన్ స్ట్రక్చర్ చేంజ్ అయిపోతుందో అప్పుడు ఏమవుతుంది, ఆర్బీసీ యొక్క బైకాన్కి షేప్ కాస్త సికిల్ షేప్ లకి మారిపోతుంది. ఈ విధంగా సికిల్ షేప్ లకి మారిపోతుంది. ఇలా ఉండవలసిన గ్లోబల్ లాగా ఉండవలసినటువంటి ప్రోటీన్ కాస్త సికిల్ షేప్ లకి మారిపోతుంది. సో దానివల్ల ఏమో సికిల్ సెల్ ఎనీమియా అనేటువంటి క్యారెక్టర్ వస్తుంది అనమాట, అనేటువంటి డిసీజ్ వస్తుంది, డిజార్డర్ వస్తుంది అనమాట. సో అటువంటి డిజార్డర్స్ గురించి తెలుసుకుంటాం. సో దాంట్లో ఏంటంటే ఆల్జీమర్స్ ఒకటి, హంటింగ్సన్ డిసీజ్ అని ఒకటి, ఇవి రెండు ఫస్ట్ దాంట్లో ఉంటాయి. ఈ రెండు కూడా సైకలాజికల్ సంబంధించిన డిజార్డర్స్. అలాగే క్రియేట్ ఫోల్డ్ జోకప్ డిసీజ్ అంటాం, సిఎఫ్జే డిసీజ్ అని పిలుస్తుంటాము. ఇది కూడా మనకి మినరల్ డెఫిషియన్సీ అండ్ ప్రోటీన్ మిస్ఫోల్డింగ్ వచ్చేటువంటి సైకలాజికల్ డిజార్డర్. అలాగే సికిల్ సెల్ ఎనీమియా, థలసీమియా, విల్సన్ డిసీజ్, మింకీస్ డిసీజ్, గోయిటర్, ఇవన్నీ కూడా మినరల్ డెఫిషియన్సీ వల్ల వచ్చేటువంటి డిజార్డర్స్ అనమాట. సో దీంట్లో కొన్ని సైకలాజికల్ డిజార్డర్స్ ఉన్నాయి, కొన్ని వైటమిన్ మినరల్ డెఫిషియన్సీ వల్ల డిజార్డర్స్ ఉన్నాయి. మీకు ఆల్జీమర్స్ డిసీజ్ మీకు తెలుసు, మీకు సైకలాజికల్ డిజార్డర్లో మధ్యమరపు ఎక్కువగా ఉంటుంది, ఏజ్ పర్సన్స్ లో ఉంటుంది అనమాట ఆల్జీమర్స్ డిసీజ్. ఓకే, అలాగే సిజెడ్జే జోకప్ డిసీజ్ అని పిలుస్తాము. సో ఇది కూడా మీకు ఏంటనేటువంటి మీకు ప్రాపర్గా లెసన్ టాపిక్లోకి వెళ్ళినప్పుడు డిజార్డర్ యొక్క క్యారెక్టర్స్ ఏమైనా ఉంటాయి, వాటి యొక్క రెమెడీస్ ఏంటి అని కూడా మీకు చెప్పడం జరుగుతుంది. సో కమింగ్ టు ద ఫోర్త్ యూనిట్, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్. సో ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ సాధారణంగా ఇమ్యూనిటీ అంటే తెలుసు మీకు, ఇమ్యూనిటీ గురించి తెలియనటువంటి వాళ్ళు ఎవరూ లేరు ప్రజెంట్ కరోనా క్రైసిస్లో. సో బయాలజికల్ టచ్ లేనటువంటి వాళ్ళు కూడా ఇమ్యూనిటీ గురించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇమ్యూనిటీ అనేటువంటిది లేదా బయోటెక్నాలజీ అనేటువంటి అందరికీ తెలిసినటువంటి టాపిక్. సో ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేస్తుంది, వైరస్ వచ్చినప్పుడు కానీ ప్యాథోజన్ ఏదైనా బ్యాక్టీరియా వచ్చినప్పుడు కానీ మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ రియాక్ట్ అవుతుంది. ఆ ఇమ్యూన్ సిస్టమ్ వచ్చినటువంటి ప్యాథోజన్తో కానీ బ్యాక్టీరియాతో కానీ ఫైట్ చేస్తుంది. సో ఫైట్ చేసినప్పుడు మన బాడీలో ఇమ్యునోగ్లోబులిన్స్, ఇమ్యునోగ్లోబులిన్స్ అంటే యాంటీబాడీస్, సో ఈ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతుంటాయి. ఈ యాంటీబాడీస్ అనేటువంటి వచ్చినటువంటి ప్యాథోజన్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి యాంటీబాడీస్. కానీ మన బాడీలో తయారైన యాంటీబాడీస్ సెల్ఫ్ కానీ అంటే మన బాడీలో తయారైనటువంటి యాంటీబాడీస్ మన మీద అటాక్ చేస్తే
మన బాడీ మీద అటాక్ చేస్తాయి. ఎలాగంటే ఇవి మీకు కామన్ గా చూడండి, అంటే మన ఇప్పుడు మనం మన మనం శత్రువుల కోసం వెపన్స్ తయారు చేసి సోల్జర్స్ తయారు చేసి పెట్టుకున్న తర్వాత వాళ్ళు మన మీదే దాడి చేస్తారు. అంటే మన సెక్యూరిటీ గార్డ్సే మన మీద అటాక్ చేస్తే, మన బౌన్సర్సే మన మీద అటాక్ చేస్తారు, ఏ విధంగా ఉంటుంది? సో ఆ విధంగా మన మన సెక్యూరిటీ వెపన్స్ ఏమవుతున్నాయి, అవి మన బాడీ మీదే ఎఫెక్ట్ చూపిస్తాయి. అటువంటి ఎఫెక్ట్ మనం ఏంటంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అని అంటాం, ఆటో ఇమ్యూనిటీ అని అంటాం. సో మనకు మనకే ఎఫెక్ట్ అవుతుంది. సో ఆ విధంగా వచ్చేటువంటి డిజార్డర్స్ ఏంటి? సో ఫస్ట్ టాపిక్ ఏంటంటే కాన్సెప్ట్ ఆఫ్ ఇమ్యూన్ రికగ్నైజేషన్. సో సెల్ఫ్ రికగ్నైజేషన్, నాన్ సెల్ఫ్ రికగ్నైజేషన్, ఇదంతా డిస్క్రిమినేషన్ చేయాలనుకో. సో తర్వాత ఆర్గాన్ స్పెసిఫిక్ ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఆర్గాన్ స్పెసిఫిక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఆషిమోటోస్, గ్రేవ్స్ డిసీజ్ అనేటువంటిది ఆర్గాన్ స్పెసిఫిక్. అంటే థైరాయిడ్ థైరాయిడ్ గ్లాండ్ ఉంది కదా, థైరాయిడ్ గ్లాండ్ ఇస్ వన్ ఆఫ్ ద ఆర్గాన్ అనుకున్నట్లయితే థైరాయిడ్ గ్లాండ్ మీద ఎఫెక్ట్ చూపించేటువంటి డిసీజెస్ అనమాట. సో కొన్ని హార్మోన్స్ థైరాయిడ్ గ్లాండ్ని, సారీ, కొన్ని ఇమ్యూనోగ్లోబిన్స్ థైరాయిడ్ గ్లాండ్ని ఎఫెక్ట్ చూపిస్తుంది. సో థైరాయిడ్ ఇమ్యూనోగ్లోబిన్స్ ఏమని చేస్తారు, థైరాయిడ్ గ్లాండ్ థైరాయిడ్ గ్లాండ్ని ఎఫెక్ట్ చూపిస్తారు. వచ్చేటువంటి డిజార్డర్స్ ఏంటంటే ఆషిమోటోస్ డిజార్డర్ థైరాయిడ్ ఎఫెక్ట్స్ అంటాము, అలాగే గ్రేవ్స్ డిసీజ్ అంటారు. ఈ రెండు వల్ల థైరాయిడ్ ఎఫెక్ట్ అవుతుందంట. అలాగే తర్వాత మయస్థీనియా, గ్రేవ్స్ అనేది కూడా థైరాయిడ్ సంబంధించినటువంటి డిజార్డర్. అలాగే సిస్టమిక్ డిసీజెస్ అంటాము, ఎస్ఎల్ఈ, రొమటాయిడ్ ఆర్థరైటిస్, బోన్స్ సంబంధించినటువంటి జాయింట్స్ వచ్చేటటువంటి డిజార్డర్, డయాబెటీస్ మిలిటస్ అంటే ప్యాంక్రియాస్ వచ్చేటువంటి డిజార్డర్, ఇవన్నీ కూడా మన బాడీలో తయారేటువంటి ఇమ్యూనోగ్లోబిన్స్, మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ ని ఎఫెక్ట్ చూపించడం వల్ల వచ్చేటువంటి డిజార్డర్. ఓకే, లాస్ట్ వన్ 15 ఆర్గాన్ స్పెసిఫిక్ డిజార్డర్స్. ఆర్గాన్ స్పెసిఫిక్ డిజార్డర్స్ అంటే ఇది ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ కాదు, ఏమీ కాదు, ఆర్గాన్ స్పెసిఫిక్, ఒక ఆర్గాన్ స్పెసిఫిక్ చేసుకునే డిజార్డర్స్ అని. సో ఫర్ ఎగ్జాంపుల్ గా డైజెస్టివ్ సిస్టమ్ ఉంది అనుకోండి. సో డైజెస్టివ్ సిస్టమ్ లో గ్యాస్ట్రైటిస్, అందరికి తెలిసినటువంటి టాపిక్ గ్యాస్ట్రైటిస్. సో గ్యాస్ట్రైటిస్ అన్నట్లయితే ఫస్ట్ ఏంటంటే గ్యాస్ట్రైటిస్, టిస్ అని వచ్చిందంటే దేర్ ఈజ్ ఏ ఇన్ఫెక్షన్ దేర్. ఓకే, సో అక్కడ ఏదో ఒక ఇన్ఫెక్షన్ ఉందని అర్థం అనేది టిస్ అనేటువంటి వర్డ్ వచ్చినట్లయితే. సో థైరాయిడిటిస్ అంటే థైరాయిడ్ ఇన్ఫెక్షన్, ప్యాంక్రియాటైటిస్ ప్యాంక్రియాటిక్ ఇన్ఫెక్షన్ అనమాట. అలాగే గ్యాస్ట్రైటిస్, సో గ్యాస్ట్రైటిస్ అంటే స్టమక్ ఇన్ఫెక్షన్స్. అలాగే పెప్టిక్ అల్సర్స్, పెప్టిక్ అల్సర్స్ అంటే ఇంటెస్టైన్ లో వచ్చేటువంటి చిన్న చిన్న పుండ్లు అనమాట అల్సర్స్. అలాగే ప్యాంక్రియాటైటిస్, ప్యాంక్రియాటైటిస్ అంటే ప్యాంక్రియాస్ వచ్చేటువంటి ఇన్ఫెక్షన్. అలాగే స్టియటోరియా, సో వీటి వల్ల కొన్ని డిజార్డర్స్ వల్ల మన స్టియటోరియా అంటే ఏంటంటే మోషన్ లో వచ్చేటువంటి డిజార్డర్ అనమాట. అంటే ఫేకల్ మ్యాటర్ ఉంటుంది కదా, ఫేకల్ మ్యాటర్లో వచ్చేటువంటి కొన్ని చేంజెస్ అనమాట, స్టియటోరియా అంటే. అలాగే సిరోసిస్ ఆఫ్ లివర్, లివర్ సిరోసిస్ అంటే లివర్ సాఫ్ట్ గా ఉండేటువంటి లివర్ కాస్త హార్డ్ గా అయిపోతుంది, స్పాంజ్ లాగా ఉండవలసిన లివర్ కాస్త ఒక రాక్ లాగా తయారైపోతుంది, అది సిరోసిస్ అంట, లివర్ సిరోసిస్. అలాగే గాల్ బ్లాడర్ స్టోన్స్, గాల్ బ్లాడర్ లో కొలెస్ట్రాల్ స్టోన్స్ ఫామ్ అవుతుంటాయి, అలా వచ్చేటువంటి వాళ్ళని గాల్ స్టోన్స్ అనిపిస్తుంది, గాల్ బ్లాడర్ వచ్చేటువంటి స్టోన్స్. అలాగే అపెండిసైటిస్, ఇది అందరికి తెలుసు మీకు, అపెండిక్స్ అనేటువంటిది ఒక ఆర్గాన్, మనకి ఈ లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్ యొక్క జాయింట్ దగ్గర మనకి రైట్ సైడ్ ఉంటుంది, దాన్ని అపెండిక్స్ అని పిలుస్తాము. ఆ అపెండిక్స్ కి వచ్చేటువంటి ఇన్ఫెక్షన్ అపెండిసైటిస్ అని పిలుస్తాము. సో అది దాని 5.1 టాపిక్స్. అండ్ 5.2 రీనల్ డిజార్డర్స్. రీనల్ డిజార్డర్స్ అంటే రీనల్ సిస్టమ్ అంటే కిడ్నీ సిస్టమ్, కిడ్నీకి వచ్చేటువంటి డిజార్డర్స్ అనమాట. ఏంటి చూడండి, ఎక్యూట్ అండ్ క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్స్. ఎక్యూట్ అండ్ క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్స్, ఎక్యూట్ అంటే ఇక్కడ గుర్తుపెట్టుకో, కొన్ని మెడికల్ టర్మ్స్ మనకు ఖచ్చితంగా మనకు తెలియాలి. ఎక్యూట్ అన్నట్లయితే ఆల్ ఆఫ్ షడల్ని వచ్చేటువంటి డిజార్డర్స్ ని ఎక్యూట్ డిజార్డర్స్ అని పిలుస్తాం. అంటే ఇప్పుడు అంతవరకు కిడ్నీ బాగానే ఉంటుంది, సడన్ గా మనిషికి ఏదో చిన్న జ్వరం లాంటిది ఏదో వస్తుంది, అంటే ఇమీడియట్ గా హాస్పిటల్ జాయిన్ అయితే కిడ్నీ ఫెయిల్యూర్, క్రియాటిన్ లెవెల్స్ పెరిగిపోయింది, కిడ్నీ ఫెయిల్ అయిపోయింది అనేది ఇమీడియట్ గా డయాలసిస్ చేయాలని పిలుస్తారు, చెప్తారు అనమాట. ఏంటి ఇప్పటివరకు ఎటువంటి ప్రాబ్లం లేదు, చాలా సడన్ గా మన కిడ్నీ ఫెయిల్ అయిపోవటువంటి దాన్ని ఏమంటాం అంటే ఎక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ అని పిలుస్తారు అనమాట. ఏదో సమ్ ఫీవర్ ఎందుకు వస్తుంది మీకు తెలియకుండా ఏదో జరుగుంటుంది, ఏం బయట వల్ల, స్నేక్ బయట వల్ల, లేకపోతే ఇప్పుడు ఏదో తెలియకుండా మీకు ఏదో సంథింగ్ ఒక పాయిజన్ లోపలికి ఎంటర్ అయిపోయింది, ఏదో హెవీ మెటల్ కానీ. సడన్ చూడండి మన ఏలూరులో జరిగినటువంటి సిచ్యువేషన్ చూడండి, సో ఒక మెటల్, ఆర్సెనిక్ మెటల్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, మెర్క్యూరీ కావచ్చు, ఇలాంటి మెటల్స్ బాడీలోకి ఎంటర్ అయిపోయినప్పుడు కిడ్నీస్ ఫెయిల్ అవుతుంటాయి అనమాట, ఫిల్టర్ చేయలేక. అటువంటి వాటిని ఎక్యూట్ రీనల్ ఫెయిల్యూర్స్ అనమాట. అలాగే అక్కడ క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్స్,
సో గ్రాడ్యువల్ గా చాలా సంవత్సరాల నుంచి వాళ్ళకి ఏదో ఒక డిసీజ్ ఉంది, అది ఆటోమేన్ డిజార్డర్స్ కావచ్చు, పొడి కావచ్చు, ఏదో డయాబెటీస్ కావచ్చు, ఇలాంటివి కొన్ని క్రానిక్ డిసీజెస్ వల్ల గ్రాడ్యువల్ గా మెల్లిగా కిడ్నీ అనేటువంటిది దెబ్బతీస్తూ ఉంటుంది అనమాట. వాటిని క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్స్ అన్నారు. అది ముందుగా గమనించినట్లయితే వాళ్ళకి మనం ట్రీట్మెంట్ చేయగలుగుతాం. ఆల్రెడీ మనం అది గ్రాడ్యువల్ గా ట్రీట్మెంట్ చేసుకుంటే ఒక్కసారిగా కిడ్నీ కూడా ఫెయిల్ అవడానికి అవకాశం ఉంది. దాని క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్స్ అంటాం. కిడ్నీ స్టోన్స్ మీకు ఎలాగో తెలుసు, కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతుంటాయి. కాల్షియం స్టోన్స్ కావచ్చు, కాల్షియం ఆక్సిడేట్ స్టోన్స్ కావచ్చు, యూరిక్ యాసిడ్ స్టోన్స్ కావచ్చు, ఫాస్ఫరస్ స్టోన్స్ కావచ్చు, ఇలా రకరకాల స్టోన్స్ అనేవి కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవుతాయి. స్టోన్స్ ఫామ్ అవడానికి కారణం ఏంటి, ఎటువంటి స్టోన్స్ ఫామ్ అవుతుంటాయి, ఏ విధంగా ఫామ్ అవుతుంటాయి, వాటిని ఏ విధంగా రెక్టిఫై చేసుకోవాలి, ఏ విధంగా తీస్తారు, ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా కిడ్నీ స్టోన్స్ మనకు జరుగుతుంది. అండ్ దాన్ని క్రానిక్ అండ్ అక్యూట్ నెఫ్రైటిస్. సో కిడ్నీ కింద చెప్పుకున్నాము, ఇప్పుడు ఏదైనా నెఫ్రైటిస్, ఓన్లీ నెఫ్రాన్స్ వచ్చేటప్పుడు ప్రాబ్లం క్రానిక్ అండ్ ఎక్యూట్ నెఫ్రైటిస్ అన్నమాట. అండ్ లాస్ట్ వన్, లాస్ట్ అండ్ నాట్ లీస్ట్, క్యాన్సర్ అనమాట. సో ఇది దీంట్లో అయినటువంటి క్యాన్సర్ టైప్స్ ఏంటి, క్యాన్సర్ ఏ విధంగా వస్తుంది, వాటికి మెకానిజం వస్తుంది, ఎటియాలజీ ఏ విధంగా ఉంటుంది, అంటే సెల్ యొక్క స్ట్రక్చర్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే మెటబాలిక్ చేంజెస్ ఏ విధంగా ఉంటుంది, అలాగే మెటబాలిక్ చేంజెస్ ఉంటుంది, వాటికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది. క్యాన్సర్లో కొంతమంది కీమోథెరపీ అంటారు, రేడియోథెరపీ అంటారు, సర్జరీ అంటారు, మెడికల్ రకరకాల క్యాన్సర్ థెరపీస్ ఉంటాయి. దాంట్లో ఏంటంటే మనం ఏంటి, ఏ క్యాన్సర్ థెరపీలు మనం ఫాలో అవ్వాలి ఏంటి అనేటువంటిది అంతా కూడా ఈ 5.3 దీంట్లో చెప్పడం జరుగుతుంది. సో టోటల్గా ఇది ఎలక్ట్రి యొక్క పేపర్ అనమాట. సో ఎలక్ట్రి పేపర్లో ఈ 5 యూనిట్స్ అనేటువంటివి ఉంటాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ సిలబస్ కంప్లీట్గా మీరు రాసుకుని మీరు తర్వాత క్లాసెస్కి రావడం జరుగుతుంది. ఓకేనా? సో థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం అండి.